ఈరోజు ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి స్వాగతం తెలియజేస్తాను. ఈరోజు లూయిస్ డాగ్రే గారికి నివాళులర్పిస్తుంది. మరి ఆయన మొట్టమొదటిగా కెమెరా కనుక్కోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం అనేది ఉంటుంది. ఇదివరకు వ్యక్తిగతంగా మన బ్రెయిన్లోనే అంటే మన మనసులోనే ఆ రోజు సంఘటన గుర్తు చేసుకుని ఆనందపడి పరిస్థితి. మరి ఫోటోగ్రాఫర్ ఫోటో అని వచ్చిన తర్వాత దాన్ని అందరూ కూడా కలిసికట్టుగా చూసుకుని ఆ మధుర క్షణాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మరి మన పాత జీవితాన్ని కూడా ఎప్పుడూ కూడా నిత్యం ఈ ప్రపంచంలో కూడా పరిగెత్తిన ప్రపంచంలో కూడా ప్రతి జ్ఞాపకాన్ని మర్చిపోకుండా గుర్తించుకునేలా చేసినందుకు ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా అందరం తెలియజేస్తాను. మరి అదేవిధంగా మరి ముఖ్య పాత్ర చాలా వహిస్తున్నారు. ఈరోజు ఏ సమస్యను తెలియచేయాలన్నా కూడా మన భావాన్ని మాట్లాడకుండా భావాన్ని వ్యక్తపరచగలిగేది ఒక ఫోటో. ఈరోజు ప్రజల సమస్యని అక్కడ జరుగుతున్న సంఘటనలు కానీ ఒక మంచి పని కానీ ఒక చెడు పని కానీ ఒక ఇబ్బందికరమైన పని ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్న సమస్యను కూడా తీసుకెళ్ళి ఇమీడియట్గా ఒక ఫోటో చూడగానే సమస్యను ఎంతో కొంత అర్థం చేసుకుని రియాక్ట్ అయ్యే పరిస్థితి కూడా ఈరోజు మన రాష్ట్రంలోనూ దేశంలోనూ మరి చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్న వీళ్ళందరికీ కూడా ఏ పేరుని అర్థం తెలియజేస్తూ అందరి మనసుల్లో మంచి ఆనందాన్ని ఉత్తేజపరుస్తూ ప్రతి కుటుంబంలోనూ కూడా జ్ఞాపకాలు నింపుతున్న మీ అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తాను. మన ఉమ్మడి జిల్లాల జనసేన ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ కొడుకులపూడి గోవిందరావు గారు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. గతంలో కరోనా టైంలో కూడా ఫోటోగ్రాఫర్ల సమస్య మీద జనసేన పార్టీ తరఫున ఒక ఉత్తరం రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ధన్యవాదాలు తెలియవద్దు అనుకున్నాం, కానీ నాటికి మాకు అవకాశం కుదిరింది. ఈ సందర్భంగా కరోనా టైంలో ఫోటోగ్రాఫర్ల కష్టాల మీద స్పందిస్తూ ప్రభుత్వానికి ఉత్తరం రాసినటువంటి జనసేన పార్టీ వారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ కొడుకులపూడి చినబాబు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తాం.